మళ్ళీ వచ్చేసినా మీ కొత్తగా మొన్ననే ఫిబ్రవరి అయిపోయింది ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు, అంటే ఒక చెల్లెలు ఇద్దరు. ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరఫా సిరఫ్ సిరత్ లేదు సిరఫ్ కా ఫూర్ ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అందులో ఏంటి చెప్పండి? మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే నేనేదో ఆమె పాతిక ఆమెతో అడిగింది నా తప్పు నా తప్పు నా తప్పు. ఎందుకు అన్నింటిలో ఏళ్ళు పెడతావు? అలవాటు పోలేదు లేదు అలవాటు పోతుందా? అవును మేము ఇంతం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మొగోళ్ళు అనేసరికి పులిగోర గల్ఫుడ్ అంటారు. మీరు బగార గల్ఫుడా? మీరు ఎందుకు బామగల్ఫం అంటే అదే కదా. అదే బామగల్ఫం అంటే అదే కాదు కదా, పులిగోర గల్ఫం అంటే తెలుసు. అవును కరెక్ట్. నో హి ఇస్ ఆస్కింగ్ యు నో వాట్ పులిగోర కల్పడం మీన్స్? మిక్సింగ్ పులిగోర, మిక్సింగ్ ద లైమ్ రైస్ నో ద లెమన్ రైస్ యా యా. There is a, there is another meaning to it. Oh. So one is the literal meaning, which is the rice. Right. And the second one is almost trying to like flirt with somebody or just like, you know. If you are in the middle, you will talk to me. Okay, okay. That's the call. ఇక్కడే మీ పులిహోర కలిపారు కదా కుదరదు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. అక్క అక్క ఈ పాటలో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అవుతావు? ఇంకా రాలేదు అలా చెప్పు. అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదు పార్ట్నర్ పార్ట్నర్స్ అంతే, పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమాన్యు కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా ఏంటని. నా షేర్ ఇస్తుందా లేదా? షేర్ ఇస్తున్నా లేదానా? గుడ్ గుడ్ ఐడియా కానీ అది కానీ నేను మాట్లాడుకున్నా ఎక్కువ ఇస్తా అన్నది. నేను అన్నానా? నేను ఎప్పుడు అన్నాను? అన్నావులే. నేను ఎప్పుడు అన్నాను? వాళ్ళది అన్ని అబద్ధం చెప్పగా. చూసినా నలుగురు మొగోళ్ళు ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఒకతాను ఉండరు అంట. ఎందుకు? నేనున్నా కూడా మీరే మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడాలి కదా. షూటింగ్ లో మీరు మాట్లాడుకొని మళ్ళా ఈడ మీరు మాట్లాడుకొని మాట్లాడాం కదా, బికాస్ షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా. సో చాలా బోల్డ్ అని విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి, సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్ లో ఏమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? టూ జీబీ మీ ఫైవ్ జీబీ. ఓకే సరే అండి, ఫైవ్ జీబీ తక్కువ చేసి టూ జీబీ ఇచ్చేస్తాం. సరే ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా, అవును, అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా, సో మళ్ళీ ఏమంటున్నా మరి డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు, చేసినా కూడా కెమెరా ఏగా లేదు, ఫ్లెక్సిబుల్ గా లేదు. ఫ్లెక్సిబుల్ గా లేదు, ఫ్లెక్సిబుల్ మన అంత డిఫరెంట్ ఉంటుంది. అవునా? నువ్వు నేర్చుకోవాలి కొంచెం. మూడో పార్ట్ అది యాక్చువల్లీ అభిమన్యుతో అడగాలి, కానీ ఆల్రెడీ మనకు ఒక సాఫ్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశారు, బట్ ఇప్పుడు ఫిబ్రవరి 16th వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకే ఫిబ్రవరి పెట్టుకున్నారు మళ్ళా మళ్ళా? అప్పుడు కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది కదా. అప్పుడు ఫిబ్రవరి వచ్చిందా? జాన్ అనుకుంటా. కాదు 11 తారీఖు ఫిబ్రవరి అది. అవునా? అవునా. ఫిబ్రవరి లక్కీ మంత్ అన్నమాట. అట్లయితే అట్లా కదా, అందరికి లక్కీ మంత్ అన్నమాట. అది వాలెంటైన్స్ డే ఫిబ్రవరి. సరే, ఐ యామ్ ఆల్సో గెట్టింగ్ టు టాక్ లైక్ ఇలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై ఆన్ చేసిన, కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫిబ్రవరి 14th అంటే ఇట్స్ వెరీ స్పెషల్ డే కదా అందరికి, సో ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అన్నమాట అందరికి. ఇది ఫిబ్రవరి 16th వస్తుంది, మంత్ ఫర్ ఏది లవ్ లవ్ చేసుకున్నాక రెండు రోజులు చాలు గొడవగానికి. నాట్ నెసెసరీ అంటే 16th రోజున లొల్లి అవుతుంది కదా. అది మీ కావచ్చు మాకవద్దు. సినిమా రిలీజ్ అయితే లొల్ అవుతుంది కదా. ఆఫ్ కోర్స్ ఎస్. మీరు బగార కలుపుతారు, మేము పులిగోర కలుపుతాం. ఓకే అండి, నాకే అర్థమవుతుంది. నాకు సగం
అర్థం అవుతుంది సగం హాఫ్ అట్లీస్ట్ ఐఎమ్ దేర్ అట్లనే మంచిగా ఉండాలి కొంచెం కట్టా మీతా ఉంటుంది ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ హల్లెలూయా అంటే దేవునికి మొక్కుతుంటారా నడమ నడమ ఉంటాను కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా అది ఏ రిలీజన్ అయినా కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నదిగా అవును హల్లెలూయా మీరు గేర్ వేసినప్పుడల్లా హల్లెలూయా అనుకుంటూ పోతారా ఇట్లా అనుకోవచ్చు మంచిగా డ్రైవింగ్ థింగ్ అది చెప్తే మరి స్టోరీ చెప్పింది అంటే ఆల్రెడీగా చెల్లె ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్ ఉంటది నేను అనుకున్నా బీబీడీసీ అన్నట్టు బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్ అన్ని ఫాక్స్ అన్ని ఊడగొట్టుకొని అని పోతుందని అసలు కాకుండా దాని పేరు బీబీడీసీ పెట్టాలి ఓకే ఎందుకు అన్ని టక్కలు చేసినాక అది చక్కగా ఎందుకు పోయినట్టు సో ఈ ఏం కాదు మా అనుపమ్మ అక్క మంచిగా నడుతుంది సినిమాలో మీకు తెలుస్తుంది కూడా నీకు జాబ్ ఇచ్చిందని ఎప్పటికీ అక్కనే అవుతుంది నాకు జాబ్ ఇచ్చింది పార్ట్నర్షిప్ ఇచ్చింది అవును ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదా ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు ఇంతకు గుడ్డు ముందా కోడి ముందా ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది మనం తర్వాత మాట్లాడుకుందాం తెలిసింది చెప్పాలరా ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడు వన్ ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు గుడ్డు ముందు కోడి లేకుండా గుడ్డు ఎడికెళ్ళి వచ్చింది అందుకే ఆ కోడిని రెండో దాంట్లో పెట్టినాం సెకండ్ వచ్చింది కదా ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అందుకే అక్కడ గుడ్డును పెట్టినాం గుడ్డే 200 కోట్లు అంటే అదే గుడ్డు చాలా ఖరీదు కదా ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది అది మేము చెప్పాం కదా అది ఫిబ్రవరి 16 వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది అది వెలువు ఏంటో అని తెలుస్తుంది మీకు ఎందుకు అంటే ఇన్ని దందాలు ఉండగా వంటలే ఎందుకు పెట్టుకోరు వంటలు బాగా సేమ్ పర్సనల్గా నాకు రాదు నేను తింటాను బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది ఎప్పుడన్నా ఒక్కదాన ఉంటావు కదా నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను అంతేనా అంతే మా ఆయన ఇక్కడ లేరు మా ఆయన యుఎస్ లో ఉన్నారు సో అప్పుడు అందుకే నేను ఒంటరిగా ఉంటాను మళ్ళా బాలీవుడ్ అంటే హాలీవుడ్ లో చేయి సినిమాలు కరెక్టే ఐడియా మంచిదే నేను అక్కడ ఒక ఇది పెడతా మేడం కైనే ఫుల్ ఫండ్ సారీ ఫుల్ ఫండ్ లో ఎంగేజ్మెంట్ ఫుల్ ఫండ్ కాదు ఏంటి ఫుల్ ఫండ్ అంటే లైక్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ పూలు పండ్లు ఎంగేజ్మెంట్ ఓకే హూస్ ఎంగేజ్మెంట్ ఓన్లీ యు అండ్ మీ నా ఎంగేజ్మెంట్ not that kind of engagement which other engagement are we talking about no that engagement only did you got engaged no oh, to get engaged ledu I think enduku ledante me try cheyalani anukuntunna na gatla anta andarku ochi dare satti ga ni fan aitadu bayitiki raanu antadu nen asanti aashalu pettukoni serle pettochu okay idi pettochu parledu starting varaku try cheyandi da tappe unde starting varaku okay అది మీరు ట్రై చేయండి తప్పే ఉంది మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే కదా ట్రై చేయండి హిందీలో తెలుగు నేర్పించుకుంది అది పర్లేదు ఆమె నేర్చుకుంటుంది కదా అప్పుడు ఇంకోటి పెట్టుకోవాలి పాపం మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయొచ్చు మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే ట్రై చేయడానికి తప్పలేదు కదా చెప్పు ఆమె చెప్తుంది చెప్పు చెప్పు అని చెప్తుంది చెప్తే కొంచెం హిందీ వచ్చు బట్లర్ బట్లర్ ఓకే బాద్ మే బాత్ కరేంగే నంబర్ దేతే నా 10 నంబర్ కా నంబర్ చెయ్యే అచ్చా 10 డైరెక్ట్ నంబర్ 10 నంబర్ కా కౌన్ సా 10 నంబర్ కా హార్ట్స్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ వాట్సాప్ 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 మేడం కు ఫకఫిని లెక్క వేటిండ్రు అందరు ఇవే వాడుతారే బోకల్ సైడ్ ఎర్రడి డ్రెస్ వేసినప్పుడు ఐఫై రఫ్ ఉన్న కొడతారు ఇప్పుడు ఊత్ కంటే ఎక్కువ లైకులు మేడం కే వస్తుంది సిరఫ్ కపూర్ కి సిరఫ్ కపూర్ 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 సిరఫ్ కపూర్ సిరఫ్ సిరఫ్ కపూర్ ఇంకా చెప్పండి సిరఫ్ కపూర్ చెప్పండి మీ దగ్గర చెప్పండి లైటర్లు ఉన్నాయా తుఫాకులు ఎందుకు పట్టిర్రు మీరు
అది ఎందుకని చెప్తే మరీ స్టోరీ రివీల్ అయినట్టు ఉంటుంది. సో అది ఫిబ్రవరి 16 అందరికి తెలిసిపోతుంది. బట్ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఈ స్టోరీలో, అది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ ఏం చెప్పాలి, ఈ పోస్టర్లోనే చాలా క్లూస్ కూడా ఉన్నాయి అని మీరు కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదానికైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీ ఇంట్లో వంట చేయనీకే ఇంటర్వ్యూ ఎట్లా చేసిండు శరణ్య నిన్ను? వంట చేయడానిక అంటే నిన్ను జాబులకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పుడు ఎట్లా చేసింది అనుపమ? ఎట్లా ఇంటర్వ్యూ చేసింది అనుపమ ఇంటర్వ్యూ? శిల్పకి ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఉండదా? ఇప్పుడు డైరెక్టే అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. మళ్ళీ ఎందుకు ఫేర్ ఏమో బామ పెట్టిండ్రు, మీ ఛానల్ ఫేర్ ఏమో అనుపమ ఉంది అంటే మరి ఈమె పేరు మీద ఈమె ఛానల్ పెట్టుకుంది, మా ఇద్దరు పేరు మీద టైటిల్ పెట్టిండ్రు. అదే ఇప్పుడు రెస్టారెంట్ అయింది, అప్పుడేమో ఛానల్ ఉండే, దాన్ని కొనుక్కోనికి మస్తు మంది ఫోటి పడుతున్నట్టు కదా, మీ దాన్ని కొన్ని వందల కోట్ల కమ్మెట్టారు. ఈ టైలర్లు వచ్చింది నిన్ననే వచ్చింది, ఫోటి పడుతున్నారు, ఏమైనా చేసి కొనుక్కుంటామంటారా? ఏం ట్రైలరా, ఏమైనా వేసి కొనుక్కుంటారా? నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు అన్న? నన్ను నేను కాదు, రౌడి గుండె గారు అంటున్నారు కదా, అది ఏమైనా చేసి మాకు కావాలి అంటున్నారు కదా. టీజర్ ఓకే ఓకే, అదేంటి ఏమన్నా చేసి కావాలనేది ఏంటి, ఎంత కొనుక్కుంటారో ఏం కథ అంత. ఇంత పాప్కార్న్ కొనుక్కోండి, తినుకుంటా సినిమా చూడండి. ఇంత కోడి కథ ఏంది, కోడినే అమ్ముతారా మీ రెస్టారెంట్ లో? కొట్టి కీమా చేసి కోడి కీమా అమ్ముతారా? మనం మేము అమ్ముతాం అనుపమ గుమగుమలో కోడి కీమా. అది కూడా ఐ థింక్ మెనూలో కూడా ఉంది అనుకుంటా. మెనూలో లేదు కదా, మన దగ్గర ఓన్లీ వెజిటేరియనే, అన్ని వెజిటేరియన్ ఫుడ్డే. అదే కోడి బొమ్మ చూస్తే మీ తాన ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను. అది మేబీ 3లో ఉండొచ్చేమో తెలియదు. ఇంకా బర్మాజన్ ఉన్నాడు, కామెడీ కామెడీగా మంచిగా ఉంటుంది. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? దీనిలో రఘు ముఖర్జీ గారు ఉన్నారు. అవును, రౌడీ గుండె గారు ఎక్కువ ఉన్నారు ఇంట్లో మొత్తం బొంబాయికి. ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు విలన్క ఫస్ట్ లో ఉన్న వాళ్ళు మేమిద్దరు ఉన్నాము. మా స్క్రీన్ లో మా ఆన్ స్క్రీన్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అందరు ఉన్నారు, కానీ అది కాకుండా మిగతా అన్ని న్యూ క్యారెక్టర్స్. మీరు పట్టుకుంటే చాలు ఫీనుగలే వస్తున్నాయి, ఫీనుగలే మీ తానికి వస్తున్నాయి, మీరు ఫీనుగల దగ్గరికి వెళ్తున్నారు. ట్రాన్స్లేట్ శవాలు గ్లిమ్స్ వచ్చింది కదా. అవును, నీకు కనెక్షన్, అదే ఏదో కనెక్షన్ ఉంది, అది ఏంటని కూడా నాకు కూడా తెలియదు, ఎందుకని కూడా నాకు తెలియదు, కానీ ఉంది. సొంతంగా ఒకటి శ్మశాన వాటికి పెట్టుకోరు మరి, మంచి ఐడియా యాక్చువల్లీ, పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ఎడనన్నా జాగా చూసి పెట్టు, నేను వచ్చి చూస్తా. శిల్పా చెప్పిన తర్వాత నేను పెట్టుకుంటా. జాగాలు చాలా ఉన్నాయి, తుఫాల్లో ఏంటన్నా పెట్టుకోవచ్చు, దయ్యాలు తిరగడానికి ఏదంటే. అవును, నిజంగా ఫీనుగలు చూస్తే బుగులైతుంది కాదా, ఎవరైనా చుట్టాలు అమ్మమ్మలు చచ్చిపోతే అడుకొని వచ్చి ఇట్లా ఉంటుంది, ఆ తానం చేయాలి, చేతి ఇవ్వాలి. తాగుతారా మీ తాన? తాగుతారా తానం? వాట్? నో, దేర్ ఇస్ అ రిచువల్, ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ డెత్ అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అన్నమాట. తాగడం లేదు కానీ అదే ఆ బాధలు ఉన్నప్పుడు మాకు అలా లేదు, మా ఫ్యామిలీలో అలా లేదు. ఇట్స్ జస్ట్ అక్కడ వెళ్తే ఇప్పుడు ఎవరైనా ఎవరైనా చనిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి కండోలెన్స్ ఆఫర్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి అంతే. మీరు ఆ ఎండ్ తాగడం అన్నీ లేదు. అది మన తెలంగాణ రూరల్ ఏరియాలలోనే ఉంటది. అది కూడా కొంతమంది కొంతమంది మాట్లాడు. ఇప్పుడు ఫిట్టెక్ పెడతారు కొంతమంది, ఫిట్టెక్ పెట్టరు కొంతమంది, ఆ లేదు ఫిట్టా బర్డ్ ఒక కాకి. వి హావ్ దట్. అవుందా, కాకికి పెడతారా? అవును, మాతాను కూడా పెడతారు కానీ మేము పెట్టాం, మేము కాకులు నిలగొట్టి మేమే తింటాం.
వీళ్ళు పెడతారేమో అడగకపోయినా మరి. ఈమె అడగండి ఉందా లేదా అని. ఓ మర్నే కే బాద్ ఫిండమ్ లగాతేనా? క్యా లగాతే? ఫిండమ్. ఫిండమ్. ఆ పాపం అయ్యి ఎందుకు మంచిగా అడగచ్చుగా పాపం. ఫిండమ్. ఆ ఫిండమ్ బోలే తో మర్నే కే బాద్ ఓ లగాతేనా? సబ్ మే నహీ హోతా హై, సబ్ అలగ్ అలగ్ రహతా హై నా కల్చరలీ. అచ్చా, మే బీ తెలుగు మే హోతా హై బట్ నాట్ సో మచ్ ఇన్ హిందూస్ యా ఆర్ ద నార్త్. ఇదర్ బహుత్ గడబడ హై నా ఫిల్మ్ మే. హా కర్ సకతే, వెరీ గ్రేట్ ఐడియా. డర్ లగతే హై, డర్ డర్ మర్నే వో దేఖతే నా డెడ్ బాడీ కో. హాన్, జబ్ డర్ లగతే హై, డర్ నహీ బట్ బురా లగతా హై ఆబ్వియస్లీ. హాన్. అచ్చా, యే యే సిరీస్ మే ఆప్కా యే ఫిల్మ్ మే హాన్, యే దోనో కే బీచ్ మే హాన్, యే గడబడ హోతే హై ఇన్ దోనో కే బీచ్ మే. ఆప్ దోనో పార్ట్నర్స్ కే బీచ్ హమ్ దోనో కే మన మధ్య మా ఇద్దరి మధ్య మా ఇద్దరి మధ్య కాదు కాదు మా ఇద్దరి మధ్య సిరఫ్ కఫూర్ దగ్గరనా? సిరఫ్ కఫూర్ అది 16 చూస్తేనే తెలుస్తుంది కదా, ఇప్పుడే చెప్తే మరి ఎలా? అంటే కొంచెం డ్రెస్సింగ్ అట్లా చూస్తే రౌడీ గుండె గాని లెక్కనే అనిపిస్తుంది. ఎవరు నాదా ఆమెదా? సిరఫ్ ది చూస్తే సిరఫ్ సిరఫ్ రౌడీ ఓకే అనిపిస్తుంది నాకైతే. మరి అభిమాన్ ఎట్లా చెప్పిండో ఏందో గాని ఫస్ట్ ఫస్ట్ మీకు అంటే సినిమాలలో బిర్జీలు ఉంటారు కదా మేడం, అభిమన్యు అన్న ఎట్లా ఒప్పించింది మరి మిమ్మల్ని? అభిమన్యు ఫస్ట్ ఇది అడుగుతున్నారా ఇప్పుడు అడుగుతున్నారా? ఫస్టే ఫస్ట్. అభిమన్యు నాకు యాక్చువల్లీ నా మేనేజర్ త్రూ నాకు తెలుసు. సో అభిమన్యుని కలిసి అలా భామకలాపం 1 దొరికింది. అలా చేసిన తర్వాత భామకలాపం 2 టైంలో నాకు కంప్యూటర్లో నాకు ఫోన్ చేసి, ఐ మీన్ కంప్యూటర్లో స్క్రీన్లో చూసి అలా నాకు స్టోరీ చెప్పి అలా వచ్చేసి. యూఆర్ ఫాలోయింగ్ హిస్ యాక్సెంట్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఐ యామ్ జస్ట్ ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్. దాన్నే స్పాంటానిటీ అంటారు కదా. మీరు ఎక్కడైనా ఉండగలుగుతారు. సక్సెస్ఫుల్ అంటున్నారు. సక్సెస్ఫుల్ మీరు. థ్యాంక్ యూ. ఎక్కడున్నా సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ అంటున్నారు. దీనికి భాషతోని యాసతోని సంబంధం లేదు. జస్ట్ బాడీల లాంగ్వేజ్ భూతార్థం పెట్టి చూస్తే కథం అంతే. దొరకవట్టేస్తారు అంతే. భాషతోని ఇప్పుడు మనం ఎక్కడో వీళ్ళు ఎక్కడో వీళ్ళ దేశం ఎక్కడ అందరం కలుస్తాం కదా. బాడీల లాంగ్వేజ్ టైం వేస్ట్ ఎవరు చేయరో వాళ్ళు సస్కస్ అవుతారు కదా. నీకు కూడా సింగిల్ టేక్ లోనే అయిపోతుంది కదా మాక్సిమం. చెప్తున్నారంటే అయిపోతుంది మాక్సిమం. మెల్లగా నిదానం మాట్లాడతావు. అందులో పోయినప్పుడు ఏమో అక్క అని లొలి కొంచెం మాట్లా డైరెక్ట్ గా చెప్పిందా? అది నేనే కదా, నువ్వు నన్ను చూసినావు కదా బయట. అంతే, అక్కడ శిల్ప ఎట్లను నువ్వు చూసిన శరణ్య కూడా అంతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే శిల్ప అక్క అక్క అని పిలవకపోతే ఈ అక్క కదలదు అనమాట. అంతే, బాగా వినపడుతుంది. కానీ ఏదైనా చేయాలంటే చేస్తున్నప్పుడు అప్పుడు శిల్ప వచ్చి అక్క ఇది చేయకూడదు, అక్క ఇలా చేస్తే బాగుంటుందా అని ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు శిల్ప అది ఆ మాట వినకుండా అనుపమ ఏం చేయదు. మీరు ఎట్లయినా వంటల మీద ఉన్నారు కదా, లొకేషన్ లో కూడా మీరు ఎక్కువ ఏం తింటుండే? వండిపించుకుంటురా లేక ఇంటికి వెళ్ళి తీసుకుంటురా? ఫ్రేమలు ఉంటాయి కదా. ఈమె వచ్చి మాక్సిమం ఇంటి ఫుడ్డే, నేను వచ్చి బయట ఫుడ్. ఇంటి ఫుడ్ తిన్నా ఇంత బక్కగా లేవేమరా నువ్వు? అంటే నేను లావున్నా. బాధపడతావు అయ్యాలి నిద్ర పోయిగా. అంటే చూడనికి ఉండాలి, మినిమం ఉండాలి కదా. లేకపోతే ఇప్పుడు 70 mm వస్తున్నాం, అప్పుడు అంటే చిన్న టీవీలు వస్తుంటే, ఇప్పుడు అంటే ముఖం పెద్దగా ఉండాలి, మినిమం 9 inches కావాలి. సో ఫేస్ పెద్దగా ఉండాలంటే మనం పెద్దగా ఉండాలా ఏంటి? ఎందుకు? కొంతమంది అట్లనే ఉంటే మళ్ళీ స్క్రీన్ మీద బుగులు పడతారు. రౌడీ గుండె కాని వేషాలు కూడా వస్తుంటాయి, ఎప్పటికీ అవే మంచివి వస్తాయి. అరే సినిమాలు అట్లా చూసినా వీళ్ళకి ఇట్లున్నారు అన్నట్టు లేరు. సినిమాల కన్నా మంచిగా వీళ్ళు కదా. చాక్లెట్ నేను మంచిగా అనిపించింది. భామ కలాపం బగార కలాపం కన్నా ఎక్కువ హీట్ కావాలి. బిర్యానీ కలాపం
ఆహా ఎట్లయినా అది ఆహా అన్నట్టే ఉంటది. ఎంతో మంది వందల మంది ఉన్నారు ఇంట్లో చూస్తే, నేను కూడా వచ్చి చూసిన ఇంత ఫన్ చేస్తారు అది నేను కానీ అనిపిస్తున్నాను. నాకు పెద్ద టీమే ఉన్నది అంటే సినిమాలకే కాదు, ఇప్పుడు ఓటీటీ కూడా సినిమా కన్నా పెద్దగా పెరిగింది. పైగా తెలుగులో చూడు, మళ్ళా దీనికి బాపినేడి గారే కదా ఫైసల్ నిర్మాత. అవును, బాపినేడి గారు, బాపినేడి గారు, సుధీర్ గారు, సుధీర్ గారు మంచిగా ఆలు పెట్టి తీసి నేను నిలుస్తున్నారు మంచిగా. రెండోది హీట్ అవుతుంది, ఎట్లయినా ఆల్రెడీ హీట్ రాకున్నది కదా ముందు. అవును, రెండోది హీట్ అవుతుంది, మూడో దాంట్లో నన్ను పెట్టుకుంటారా? నేను చెప్తా అభిమన్యుకి, మిమ్మల్ని పెట్టుకున్నా నేను కదా నీకు పార్ట్నర్. పార్ట్నర్ అమ్మా, జస్ట్ మూవీలో ఉంటే చాలు కదా, మూవీలో ఉంటే చాలు కదా. ఓకే, వచ్చి థర్డ్ పార్ట్నర్ అంటే మళ్ళీ థర్డ్ పార్ట్నర్ మాట్లాడుదాం, చూద్దాం అది మనం మాట్లాడి మన మాట్లాడి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. నేను ఒప్పుకోను, మేబీ అలా ఉంటే వీల్ డు 2% 3% ఏదైనా ఇస్తారు. ఎఫర్కి ఓన్లీ ఫెట్టిటోలే కాదు తిని ఫెట్టిటోలు కూడా ఉండాలి కదా. నేను అంటా మా అక్క తింటది అంటే ఫస్ట్ టేస్ట్ చేసేది నేను, అది నేను నేను అయితే నన్ను తీసేసి ఆయన ఉందామని టేస్ట్ చేసి ఏమన్నా అయితే జనాలకు ప్రాబ్లం కాకుండా. మీరు అమ్మే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు రెస్టారెంట్ పెట్టిరు కదా, ఏమన్నా కాకుండా ముందు రాజులు ఏం చేస్తుర్రి ఒక పక్షికో లేకపోతే అట్లా నన్ను పెట్టుకొని రా అంటున్నా. సరే పెట్టుకుందాం ఫస్ట్ టేస్ట్, అభిమన్యుతో మాట్లాడదాం చూద్దాం. ఇప్పుడు మాట్లాడినంత సేఫ్ అట్లా అసలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నా. మీరే మాట్లాడుతున్నారు, మాట్లాడేది హాఫ్ ద థింగ్ నేను ట్రాన్స్లేట్ కాదు. ఈ అమ్మాయి లేకపోతే మా పరిస్థితి ఏంటో నాకే తెలియదు అనుకోలేదు నేను. అదే మీ అమ్మాయి ఆలోచిస్తుంటే నేను రానంటుంటే కొంచెం తక్కువ. మీరు అలా చెప్పరు నాకు తెలుసు, మీరు వస్తారు. లేదు మేడం, మీరు తక్కువ మాట్లాడితే నేనంటే గ్రేట్ గా ఫీల్ అవుతాను అన్నమాట. అమ్మయ్యా నేను తక్కువగా మాట్లాడాలి అంటున్నారా? ఓ సరే ఓకే, ఇంకేంది అయిపోయింది కదా ఇంకా మొత్తం అంతా అనేసి మొత్తం అంతా చెప్పేసి. అది మీరు ముందే చెప్పాలి కదా, ముందే చెప్పాలి కదా. మీరు ముందే చెప్పుంటే నేను మాట్లాడేవాడిని కాదు. ఒకసారి ఈ డైలాగ్ ఫేమస్ అయింది తెలుసా, ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. అది అదొక టైమింగ్ ఉంటది కదా, మీకు కూడా బాడీల లాంగ్వేజ్ మంచిగా సెట్ అయిపోయినాయి ఒకరొకరికి. ఇందులో ఎరైట్గా ఏమన్నదా పార్ట్ అనుకన్నా ఇంకా ఎరైట్గా బాడీల లాంగ్వేజ్? బాడీలో లాంగ్వేజ్ చాలా ఉంటాయి దీంట్లో, చాలా వెరైటీగా చాలా ఉంటుంది. అది బామ కలాపం కన్నా బామ కలాపం 2లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది 100%. మంచిగా మీ ముగ్గురితో సిరఫ్ కఫూర్ ఆఫ్ అభి ఏ సిరీస్ తో బిజీ హేనా అభి ఫిలిం ఔర్ బాలీవుడ్ మే భీ కర్ రహే అభి హాం కిస్కే సాథ్ కర్ లియా? నహీ నహీ మారీచ్ మూవీ నసీరుద్దీన్ షా కే సాథ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మే బట్ దోనో తెలుగు ఆల్సో అండ్ హిందీ ఆల్సో హాం అభి ఓటీటీ మే భీ और ओटीटी भी अभी हॉटस्टार भी तेलुगु डबलिंग कर रहे हैं आपको तो डबलिंग हो गया आप ही बोल रहे हैं हां लास्ट मंथ ही डबलिंग हो गया अच्छा है ऐसा అంటే దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా దీంట్లో ఇప్పుడు నేను ఇంకెవరికి ఇద్దరు ట్రాన్స్లేషన్ ఎవరికి ఇవ్వాలో తర్వాత నో ఐ లైకింగ్ హిస్ లైక్ స్లాంగ్ ఇంకా అర్థమైపోయింది కదా అర్థమైపోయింది నాకు ఇప్పుడు ఫస్ట్ లో డబ్లింగ్ నేను చెప్పలేదు దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా లోకల్ కార్డ్స్ కూడా మంచిగున్నాయా లేదా ఒక పాట వాడండి. ఏ పాట మీరు చెప్పండి, ఏ పాట అంటే మీకు నచ్చింది ఇందులో మీకు నచ్చిన పాట నాకు చెప్పండి నాకు తెలిస్తే నేను పాడతా. ఇక చూడండి ఇట్లనే పాత పాట మాత్రం హీరోని నేను హమ్మింగ్ చేస్తానంటే నేను హిందీ సాంగ్ చేస్తా ఇంగ్లీష్ సాంగ్ చేస్తాను మీరు చెప్పండి ఇది మీ ఇష్టం మీ యొక్క మంచి పాట చెప్పండి అది నాకు నాకు తెలిస్తే నేను పాట తెలిస్తే కాదు తెలిసింది ఫార్మా తెలియాలి కదా మీ ఓకే ఒక కొత్త సాంగ్ చెప్పండి ఏదైనా జవాన్ లోంచి అడుగు జవాన్ అవుతు జవాన్ రేసింగ్ ఓన్లీ హిందీ నో అగైన్ తెలుగు తెలుగు పాట మీరు తెలుగులో కావాలనా
ఇప్పుడు నేను చెప్పినా అనుకో, నేను చెప్పిన దానిలో వద్దు అంటది. ఏం చెప్పినా కూడా జవాన్ చెప్పా వద్దు, జవాన్ వద్దు. అందుకే నేను ఏం చెప్పా, నువ్వు చెప్పు. చెప్పండి, మీరు ఎక్స్ట్రా చూడాలని ఉంటది మేడం, మీ పాట వినాలని ఉంటది. కరెక్టే, అదే అందుకే నేను అడుగుతున్నా. మీరు చెప్పండి ఏ సాంగ్ మీకు వినాలని ఉంది, అది నేను పాడతా. నాకు తెలిస్తే నేను పాడతా. అదే మీరు ఆప్షన్స్ ఇస్తే నేను పాడతా. ఒకటి రెండు పాటలు, ఒక రెండు పాట మీరు చెప్పండి. పేరు చెప్పండి, పేరు చెప్పు. నాకు లిరిక్స్ తెలిస్తే నేను చెప్తా, ఆ పాట పాడిపిస్తా. ఇప్పుడు మన సినిమాల భామకలాఫం, ఈ పాట నాకు తెలీదు. తెలియదు, మీ మీదనే షూట్ చేస్తారు కదా ఆల్రెడీ. ఆహా, యూ హావ్ వాట్ సాంగ్? అరే హీ సేయింగ్ భామకలాఫం. వే భామకలాఫం సాంగ్? ఐ యామ్ నాట్ పిక్చరైజ్డ్ ఫర్ దట్. సరే, స్టార్ట్ ఫర్ మీ. ఆహా, ఐ డోంట్ నో డేంజరస్, ఐ హావ్ నాట్ ఈవెన్ హర్డ్ ఆఫ్ ఇట్. You have released this song before Shirat Kapoor's song. Why will I don't even know the tune only. Why will I sing that? Achha, Afghan or Siraf Kapoor? Siraf Kapoor. Pehle wo gayengi, phir main phir ye. Tanaki oka part undi, part ki dance. Tanaki ee movie lo oka manchi song undi. Unna unna song ee meke. Sare, madam paata vartadu, nuvemo mimicry chey. Mimicry ah? Me mimicry chestha. Ah, and sare. Sare. Edo okati. Gayana. అందాని ఎక్కువెట్టి నానకొస్తా నానాని ఎవడంతా రాజాని రాజనానలొంగిపోయి మంత్రం ఈ సొంతమంతా నానా నానా. చూసారా చూసుకో మరి గల్లవాడితే రాత్రి ఇంకొకసారి రాత్రి ప్రొడ్యూసర్ గారు మనకు నెక్స్ట్ సిరీస్ లో మళ్ళీ మంచిగా సక్సెస్ఫుల్ గా ఇది రన్ అయిపోయి పార్ట్ త్రీలో కూడా మంచిగా ఇట్లనే ఇదే ఉల్లాసంతో మళ్ళీ అభిమాన్ అన్నకు వస్తుంది ఎట్లయినా థాట్. ఇంకా ఇంకా డెవలప్మెంట్ కావాలి కాదు. మసు మాట్లాడినా అని పార్ట్ వన్ చూసినావా? పార్ట్ వన్ చూసినావా? మరి గుడ్ ఎక్కడిది, ఫలిగిపోయిన గోడౌన్ ట్రైలర్లోనే ఇచ్చినాము గుడ్ కోడి అన్ని. ఏమనుకున్నావు ఇంతకి? నాకు తెలియదు అని నిరూపించాలనుకుంటున్నావు. సరే మరి మరి ఆ పార్ట్ వన్ లో స్టోరీ మీరు చెప్పండి. నన్ను చూడనికే ఇప్పుడు నన్ను చూసి ఇంటర్వ్యూ చేసుడు కాదు కదా, మిమ్మల్ని కదిలించి మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. సో పార్ట్ వన్ లో మీరు మీకు ఏం నచ్చింది అని చెప్పండి. గుడ్లు వలిగిపోయారు నచ్చింది, అది అందరికి తెలిసిందే విషయమే. అరే మాకు అది చూసి కళ్ళల్లో వేరే ఏం నచ్చింది? ఏం నచ్చింది? మీ వంటలు నచ్చింది. దాంట్లో ఆ ఛానల్ పేరేంటి? ఏంది అనుఫమ కదా. అనుఫమ అనుఫమ వాట్ అనుఫమ అంటే అవన్నీ అనుఫమ తర్వాత ఏదో ఉంది కదా. సరే పార్ట్ వన్ లా ఫ్రిడ్జ్ లో మేము ఒకటి పెడతాం అద్భుతమైనది. అది ఏంటి? ఫీన్ గా. ఇంకేంటి? ఏంటి ఫీన్ గా ఫ్రిడ్జ్ లో పడతావా? ఫీన్ గా అంటే శవం. నచ్చలే మళ్ళొక ఫార్ చూస్తే అయితే. ఓకే మేడం, 16 తారీఖు నాడు మంచిగా సూపర్ హిట్ తోని అలా ఉంది అని చెప్తుంది. Sirif Kapoor Sirif Boli bas. From now on you introduce yourself as Sirif Kapoor. I will Kapoor. Do that tonight. Interesting hai mera character chala. Interesting
మీరు చెప్పాలి, నన్నే ఆగం పట్టిస్తారు ముగ్గురు కలిసి. సినిమా చూసిన తర్వాత అడుగుతా మీకు అనుపమ శిల్ప అంటే బిర్యానీ ఇప్పుడే బగార్ అన్నం కలిపిన సిరఫ్ కపూర్ ఇష్టమా? ఏ సిరఫ్ కపూర్? చూసిన తర్వాత నువ్వు నాకు మెసేజ్ ఈమె నెంబర్ పెట్టు. ఇప్పుడు మీ వాట్సాప్ ఇప్పుడు ఇవ్వచ్చు కదా, అంటే చూసినాక అంటారు కదా మీరు. ఓకేనా మేడం? మరి ఖుషి ఖుషి అనిపించింది, మంచిగా అర్ధగంట సేఫ్ ముచ్చట ధమాకుల మెంటల్ హీట్ అయిపోయింది. నాకు ఉద్దం చేసినట్టు అనిపించింది, అమ్మా తెరస అలవడది ఇప్పుడు. నువ్వు ఈ 5 నిమిషాలకే భాష నేర్పించే దాంట్లో యుద్ధం చేసినంత ఫీలింగ్ వస్తే రేపు నంబర్ అడుగుతున్నావు మరి ఎట్లా? నంబర్ అంటే అప్పుడు ఏం కాదు, అప్పుడు ఏం కాదు. ఒక్కరం ఉంటాం కాబట్టి అంతే. ఓకే మేడం, మరి మీ సినిమాలు మంచిగా ఆడాలి, నాకు కూడా ఇట్లవే మంచిగా రావాలని కోరుకుంటున్నాను. థాంక్యూ, బాయ్ బాయ్ బాయ్.